నీకు మొత్తం అన్ని గెటప్లలోకి ఏది ఫేవరెట్? నీకు నాకు బాలకృష్ణ గారిది ఒక గొడ్డలు నాకు అన్నీ ఓకే సార్. హీమెన్ ఒకటి చిన్నపిల్లోడిది. నీకేది ఇష్టం? అదే సార్, సూపర్ మ్యాన్ గెటప్. సూపర్ మ్యాన్ గెటప్ అదే సార్ పట్టింది. లిప్స్టిక్ కూడా దానికి ఒక గుడ్డలి కావాలి. అంటే అన్నిటిలోనూ మొత్తం కళ్ళు తిరిగి మొత్తం మత్తెక్కి పడిపోయిన తర్వాత అప్పుడు జస్ట్ మెసేజెస్ వెళ్తూ ఉంటాయి కదా, మెసేజెస్ అరే రెండు రా నేను ఇక్కడ ఉన్నాను ఏంటి నీకు నీ ఎమోజీ ఏంటి జిఫ్ కాదు కింద ఏదో నాతో ప్రాంక్స్ చేస్తున్నావు కదా అదే జనాలు అసలు అది రితేష్ మామూలు పంపించే ఎప్పుడు జిఫ్ పంపిస్తూ ఉంటాడు బాబా. తను మామూలుగా టెక్స్ట్ చేసేటప్పుడు ఎప్పుడు రిప్లైలు అన్ని జిఫ్లో ఉంటాయి తను ఎప్పుడు. మీకు పంపించిన లాస్ట్ జిఫ్ ఏంటి చూపించండి. పైన ఇంకోటి ఇంకో ఇంటర్వ్యూ ఉంది అంటే బ్రహ్మానందం గారు ఇంకో నెక్స్ట్ ఇంకో ఇంటర్వ్యూ ఉంది అంటే ఇప్పుడు మీరు ముగ్గురు మీ గిఫ్ట్ యాక్ట్ చేయండి చూద్దాం. నాకు ఇచ్చిందా? నీది ఈజీలా ఉంది. నాది జస్ట్ పడిపోవడమే. నీది ఓకే. నీది దేనికి ఇంటర్వ్యూ ఎప్పుడు అవుద్ది అన్న దానిక నెక్స్ట్ ఫ్యూచర్ లో ఏదో లాంగ్ వే టు గో అంటే అప్పుడు అది మంచి డైరెక్టర్ అవుతో చాలా మంచి భవిష్యత్తు ఉంది అండి అని నువ్వు తనకు పెట్టాను పెడితే నీదేంటి? బ్రహ్మానందర్ గారు. ఓకే వెనక్కి పక్కన ఏమన్నా తిట్టడం ఉంది చెయ్యి అది అందులో ఏముందో దాస్ట్ ఇస్ చెయ్యి. ఓకే ఆరేంజ్లో ఉందా? నాకు అందులో తిట్టాడు ఆయన తిట్టాడు బ్రహ్మానందర్ గారు తిట్టాడు పక్కన తిట్టాడు అందులో ఆరేంజ్ లో ఉందా అని అనలేదు. అక్కడ ఉంది సార్. ఓకే ఆరేంజ్ లో ఉందా? సత్యాన్ని కదా తిప్పమన్నా నువ్వు సింహం అదే ఎక్కడ గాల్లో తిట్టాడు అంటే సత్య గారు ఇచ్చిన అది ఎస్టాబ్లిష్ చేశారు బాబు అది నాకు అలాగా. నేను మీతో పాటు ఉంటాను అడ్వాంటేజ్ కొంచెం ఏం చెప్పాలంటే నాకు నేను 40 సినిమాలు చేశానన్నది కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ నేను మామూలుగానే ఉండాలని కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ ఓకే. మీకు సినిమాల్లో మీకు ఇచ్చిన పాత్ర కాకుండా మీకు నువ్వు బాబు కాదు సత్య సినిమాలో అంటే యేసు ఆర్ యేసుదాస్ యేసు ఆర్ అభి నువ్వు నువ్వు కాదనుకో ఆ రెండు పాత్రలో పాత్ర సెలెక్ట్ చేసుకుంటే ఏం సెలెక్ట్ చేసుకుంటావు? అభి సో అంటే అభిది ఒక టూ షేడ్స్ ఉన్నాయి కాబట్టి సో తను ఏంటంటే రెండోసారి చూసినప్పుడు నేను కూడా రెండు మూడు సార్లు చూసేటప్పుడు ఇప్పుడు ఈ పాయింట్లో తెలియనప్పుడు ఏం చేస్తున్నాడు అని ఆ టైప్ సో కొంచెం అది అది ఉంటుంది. ముందు కూడా ఒక తెలిసినట్టుగా మనకు ఉండాలి బట్ అది తర్వాత రివీల్ అయిన తర్వాత తెలియదు. నాకు చాలా నచ్చింది యాక్చువల్గా నేను మూడోసారి సినిమా చూస్తున్నప్పుడు టక్మని తెలుస్తుంది కదా అబ్జర్వ్ చేస్తుంటే ఫస్ట్ టైం నువ్వు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా ఫస్ట్ టైం చూసినోడికి కరెక్ట్ గా ఉన్నాయి సెకండ్ టైం చూసినోడికి బాగా చేసే రితేష్ కూడా జాగ్రత్త తీసుకున్నాడు ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇప్పించాలన్నది చీటింగ్ గా చేయించలేదు పర్ఫెక్ట్ గానే చేయించాడు. ప్లస్ గుడ్ జాబ్. నీకు వీళ్ళిద్దరు పాత్రలో చేయాలంటే ఏం చేస్తావు? ఏది సెలెక్ట్ చేసుకుంటావు? తనకన్నా ఏం బెటర్ చేద్దాం అనుకున్నాను. బెటర్ ఏం కాదు అంటే ఏదో ఉండి ఉంటుంది కదా ఇంకా మెయిన్ తన చుట్టూ తిరుగుతుంది కాబట్టి అదే చేయాలి. యాక్చువల్లీ నా క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది సార్. ఇంకొకటి మెయిన్ ఇంకో నెక్స్ట్ ఇమీడియట్ వీళ్ళిద్దరు కాకుండా నచ్చింది నాకు సీరియల్లో క్యారెక్టర్ బాగా నచ్చింది.
నువ్వు సీట్ బెల్ట్ పెట్టుకోలేదు, ఉప్పు కొంచెం తక్కువైంది. నిన్న నిన్న ఉప్పు కొంచెం తక్కువైందంటే కన్నీళ్ళు అందులో వేసిస్తుందేమో ఇప్పుడు సీరియల్స్ చూస్తున్నప్పుడు ఎందుకు అలా అనిపిస్తుంది కదా, క్వాలిటీ కూడా అలా రావడానికి 2014-13 లో కెమెరాస్ ఉండే సోనీవి, వాటితోనే షూట్ చేయించాం. విష్ యూ ఆల్ ఎ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్. విష్ యూ గైస్ ఎ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ టు iDream viewers. హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రమ్ మై సైడ్. లవ్ యూ ఆల్. Happy New Year to all the viewers. Please subscribe to iDream. And don't forget to subscribe. For more updates, iDream ni subscribe cheyandi. Please subscribe to iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. For more videos, please subscribe to iDream. Please like, share and subscribe to the channel.